సర్లేరు నీకెవ్వరు వచ్చి ఇప్పటికి 3 వారాలు దాటింది. బాగానే ఉందన్న సినిమా, బాగానే చేసాను మహేష్ బాబు అయితే. బాగానే ఉంది స్టోరీ అంతా, బాగానే ఉంది సాంగ్స్ కూడా, బాగున్నాయి ఫైటింగ్స్ కూడా, బాగానే ఉందన్న. ఇంకేమున్నాయి బ్రదర్, ఏంటి హైలైట్ సినిమాలో? సరేలేరు నీకెవ్వరు అయితే బ్లాక్ బస్టర్ అయితే బాగుంది. హలో వైకుంఠం కూడా అట్లా బాగానే ఉందన్న. ఈ సినిమాలో సరేలేరు నీకెవ్వరు కామెడీ ఎలా ఉంది? బాగానే ఉందన్న కామెడీ, మహేష్ బాబు బాగానే చేసాను, రేష్మిక బాగానే తీసింది, బాగానే ఉందన్న శ్రీ, బాగానే సినిమా కూడా బాగానే ఉందన్న. అసలు ఈ కామెడీ సీన్ ఎలా ఉన్నా ట్రైన్ ఎపిసోడ్ కానీ శ్రీని అన్న బాగానే ఉంది. స్టోరీ కూడా బ్లాక్ బస్టర్ అయితే అన్న, బాగానే డాన్స్ బాగా చేశారంట, సూపర్ అన్న. బ్లాక్ బస్టర్ అన్న డాన్స్ అయితే మస్తు అన్న, బాగానే చేసాను డాన్స్ అన్నీ బాగానే ఉన్నాయి అన్న. ఫైటింగ్స్ విజయశాంతి కూడా బాగానే ఛాలెంజ్ ఇచ్చిందన్న, బాగుందన్న. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది, చాలా బాగుందన్న. ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజులు అవుతుంది కానీ బాగానే బాగానే నడుస్తుందన్న. టాకీస్లలో కూడా అన్ని టాకీస్లలో కూడా బాగానే ఉంది సినిమా కూడా, బాగానే ఉందన్న సినిమా కూడా. బాగుంది చూడొచ్చు. నేను ఇప్పుడు దీంతో 5th టైం చూడటం, ఓకే ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను. సోల్జర్ గురించి బాగానే అంటే ఎట్లుండొచ్చు, ఎలా సోల్జర్ ఎట్లా కష్టపడతారు మన కోసం, వాళ్ళు బార్డర్ కాడ ఉండి మనకు ఎట్లా సేవ చేస్తున్నారు, మనమేమో ఇక్కడ కొట్టుకుంటున్నాము, దాని గురించి చిన్న మెసేజ్. సినిమాలు ఏమేమి ఉన్నాయి హైలైట్స్? ఎన్నిసార్లు చూసారు కదా, ఎలా బోర్ అనిపించలేదు? బోర్ ఎందుకు, ఇష్టమైన సినిమాలు బోర్ ఎందుకు ఉంటాయి? మన హీరో అన్నప్పుడు ఇంకో పైసలు కూడా చూడొచ్చు. అంటే ఈయన 6 సార్లు చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే చాలామంది ఎక్సైటింగ్ ఉంటారు, 6 సార్లు చూసారు. పర్లేదు, బాగుంది, సూపర్ ఉంది. ఇంకా కామెడీ బాగుంది, నెవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్ ఇది రిపీటెడ్, చాలా బాగుంది. డైరెక్టర్ కూడా మంచిగా తీశారు. ఇంకేమున్నాయి సినిమాలు పాటలు? ఫస్ట్ టైం మహేష్ బాబు డ్యాన్స్ చేయడం, అది కూడా అది బాగుంది, అంటే మంచిగా అనిపించింది ఫస్ట్ టైంలో. అతను ఇంటర్వ్యూలో చెప్తుంది కదా మహేష్ బాబు, ఫస్ట్ టైం నాకు కూడా రెస్పాండ్ బాగా వచ్చింది మ్యూజిక్ అంటే డ్యాన్స్ ఫస్ట్ టైం. లుంగి కట్టుకొని లుంగి డ్యాన్స్ అది బాగుంది. తమన్నా కూడా మంచి క్లియర్ అంటే కిన్ రో 3 వారాలు పైనే అవుతుంది, ఎలా అనిపిస్తుంది? సూపర్, కలెక్షన్స్ కూడా బాగుంది, 250 crores ప్లస్ అవుతుంది, 250 crores ప్లస్ బాగుంది. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నా, మళ్ళీ చూస్తున్నా, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నా. 5 సార్లు చూసారు, నెక్స్ట్ ఇంకా 6 సార్లు, ఇంకా 10 టైం కూడా చూడొచ్చు. అంటే 50 రోజులు 100 రోజులు ఎలా ఉండబోతున్నాయి? పర్లేదు, ఇప్పుడు అయితే సినిమా బాగుంది, ఇప్పుడు మళ్ళీ చూడాలనిపిస్తుంది. వెయిటింగ్ ఇప్పుడు మళ్ళీ షో ఉంది. ఆర్మీ అయితే బాగానే ఉంది, మన సోజర్ గురించి తీసినందుకు ఇండియన్ చాలామంది లైక్ చేశారు కాబట్టి సోజర్గా బాగా మహేష్ బాబు సెట్ అయింది. ఇక విలన్ వచ్చే వరకు లాస్ట్ కొంచెం డమ్మి అయిపోయింది. అలా చూసుకుంటే సాంగ్స్ కానీ ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ పబ్లిక్కి బాగుంటుంది మూవీ. కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కామెడీ మహేష్ బాబు, మహేష్ బాబు యాక్టింగ్ బాగుంది, విజయశాంతి యాక్టింగ్ బాగుంది, హీరోని కూడా బాగానే చేసింది, ఎక్సలెంట్ మూవీ. అలాగనే కలెక్షన్ కూడా బ్లాక్ బాస్టర్. రిలీజ్ అయ్యి 3 వీక్స్ అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? రిలీజ్ అయ్యి 3 వీక్స్ అవుతున్నా కూడా ఇప్పుడు పబ్లిక్ అయితే కొంచెం డల్ అయిపోయింది. అప్పట్లాగా స్టార్టింగ్ ఓపెనింగ్ వస్తే అయితే లేవు. ఇప్పుడు సినిమా అయితే నడుస్తుంది 50 డేస్, 75 డేస్ అయితే. మహేష్ బాబు గారు సోల్జర్కి ఎలా చేశారు? ఎలా మహేష్ బాబు సోల్జర్ అంటే ఒక ఇండియన్ ఆర్మీని చూసినట్టు అనిపించింది నాకైతే మూవీలో. ఓకే, యాక్టింగ్ అయితే బాగుంది. ఓకే, అండ్ అలాగే ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రష్మిక మండన కానీ విజయశాంతి గారి కంబ్యాక్ వచ్చారు, విజయశాంతి మూవీలు ఉన్నందుకే ప్లస్ పాయింట్ అయింది మూవీకి అయితే. విజయశాంతి యాక్టింగ్ అయితే సూపర్ ఎక్సలెంట్, మూవీకి మొత్తం బాగుండడానికి అయితే విజయశాంతి కారణం. ఓకే, మై విజయశాంతి. రైట్, అండ్ అలాగే ఇంకే ఉంది మెసేజ్ ఓరియంటెడ్స్ ఏమున్నాయి? మెసేజ్ అంటే ఇప్పుడు భరత్ అని నేను, మళ్ళీ ఇంకోటి మహర్షి, ఇవన్నీ రొటీన్ స్టోరీ. అదే మన ఫ్యామిలీ గురించి, ఒక ఊరు గురించి, పేదల గురించి, చాలామంది గురించి. అలాగనే మహేష్ బాబు అలా ఊరు కూడా దత్తత తీసుకున్నాడు కాబట్టి పబ్లిక్ ఒక మెసేజ్ మంచిగా ఇస్తున్నాడు అనమాట. అంతే, ఎలా అనిపించింది నాకైతే సంక్రాంతి బరిలో వచ్చిన మూవీ అయితే బాగుంది నాకు. రిలీజ్ అయ్యి 3 రోజులైనా కానీ ఇంకా రెస్పాన్స్ రిలీజ్ అయ్యి రెస్పాన్స్ బాగుంది. నేనైతే ఇప్పటికీ 3-4 టైమ్స్ చూశాను మూవీ. మూవీ అయితే నాకు చాలా మంచిగా నచ్చింది, మా ఫ్యామిలీకి కూడా బాగా నచ్చింది. కలెక్షన్ వచ్చినాయి అంటున్నారు కదా, యూట్యూబ్లో అన్ని పే పంపిస్తారు కానీ వచ్చినా లేదో తెలియదు. నాకైతే 200 crores అయితే వచ్చిందని నేను అనుకుంటాను. ఓకే, 200 crores వచ్చిందండి. అలాగే మహేష్ బాబు గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది కలెక్షన్స్ పరంగా. నాకైతే ఎక్సలెంట్ అనిపించింది, బాగా ఎంజాయ్ చేశాను మూవీ చూసుకుంటే అయితే, బాగా అనిపించింది. కామెడీ బాగుంది, సెంటిమెంట్ మెయిన్. ప్రకాష్ రాజ్ యాక్టింగ్లో సూపర్ ఎక్సలెంట్ చేశాడు ప్రకాష్ రాజ్ అయితే. లాస్ట్కి అయితే కొంచెం నార్మల్గా డమ్మీగా చేసినందుకు మూవీకి ప్లస్ పాయింట్, అది మైనస్ పాయింట్ అంటే ప్రకాష్ రాజ్ది ఒకటి ఉంది, మన ఇంకోటి రాజేంద్ర ప్రసాద్ అయితే క్లాస్ ఎక్సలెంట్ కామెడీ చేశాడు మూవీకి, అతను కూడా ప్లస్ పాయింట్ అయ్యాడు. విజయశాంతి గారు 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చారు. విజయశాంతి 15 సంవత్సరాల నుంచి నేను చిన్న ఉన్న పర్సన్ ఎలా ఉన్నావు, విజయశాంతి ఇప్పటికీ ఎలా యాక్టింగ్ చేసింది అలాగే ఉంది విజయశాంతి ఇప్పటికి కూడా.
సూపర్ సూపర్ మూవీ బాగా చేసింది. రెస్పాన్స్ ఎలా ఉంది? సూపర్ ఉంది అన్న. ఎంబీ ఫ్యాన్ ఇక్కడ. అవునా మహేష్ బాబు ఎలా అనిపిస్తుంది ఒకసారి మాకోసం డైలాగ్? ఏ బాగుందన్న డైలాగ్ డైలాగ్ రమణ లోడెత్తాలి చెక్ పోస్ట్ పడుతుంది. అసలు స్టోరీ ఎలా ఉంది ఏంటి సినిమా సర్లే నీకెవ్వరు బాగుంది అన్న బ్లాక్ బస్టర్ అయింది 250 కోట్లు అంటున్నారు కదా యాజ్ అ ఫ్యాన్ ఐమ్ బాగుంది ఫీలింగ్ ప్రౌడ్. ఓకే మహేష్ బాబు ఫ్యాన్ ఎలా అనిపిస్తుంది? నేను చెప్తున్నా ఫీలింగ్ ప్రౌడ్ ఫీలింగ్ ప్రౌడ్ అంత నీకెవరు వచ్చింది ఎలా ఉంది? బాగుంది. రిలీజ్ అయ్యి 3 వీక్స్ అవుతుంది ఎలా అనిపిస్తుంది? బాగుంది చాలా బాగుంది మూవీ. ఏరే ఎంత పెద్ద హిట్ అయింది అంటే మహేష్ బాబు చాలా రోజుల తర్వాత వింటేజ్ క్యారెక్టర్ వచ్చింది కాబట్టి ఫ్యాన్స్కి కూడా ఫీస్ట్ అని చెప్పొచ్చు ఆ మూవీ. కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయంట. అవును అంటే కెరీర్లో బెస్ట్ అంటున్నారు. పర్ఫార్మెన్స్ కూడా బాగుంది మూవీలో మహేష్ది. సో చాలా రోజుల తర్వాత చూస్తున్నాం కాబట్టి మంచిగా అనిపించింది మూవీ. హలో ఎవ్రీవన్ అండి, దిస్ ఈస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు మైక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.